నమస్కారం. ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సమన్వయంతో మెలగాలని జిల్లా మంత్రులకు సూచించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎటువంటి విపత్తునైనా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ఫైర్ డిపార్ట్మెంట్ కి ఉండాలి, సూచించిన ఆంధ్రప్రదేశ్ ఫైర్ డైరెక్టర్ జనరల్ కె సత్యనారాయణ. అమరావతిలో అతిరుద్ర మహాయజ్ఞం చురుకుగా సాగుతున్న ఏర్పాట్లు. మార్చి 3వ తేదీ నుండి ఘనంగా జరగనున్న మంగళగిరి శ్రీ మహాలక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన తెలుగుదేశం సమన్వయ సమావేశంలో జిల్లా మంత్రులు సఖ్యతతో మెలగాలని చంద్రబాబు సూచించారు. జిల్లా టీడీపీ నాయకులపై వస్తున్న పలు ఆరోపణలపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానంతరం మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. అన్ని కూడా మేజర్గా సాక్షి పత్రికల్లోనే మేజర్గా వచ్చినటువంటి అన్ని మా దృష్టికి తెచ్చారు. అన్నిటికీ కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అవాస్తవాదన్నీ మనం కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే వాస్తవాలు ఉన్నాయో వాస్తవాలకు కౌంటర్ ఇవ్వమని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం కూడా జరిగింది. వారికి కావాల్సిన సపోర్ట్ ఇవ్వాలి, ఇంకా బలోపేతం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించారు. అట్లాగే ప్రతి ఎమ్మెల్యే కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి అని, దాంతోపాటు ప్రజల దగ్గర కార్యకర్తల దగ్గర ఫీడ్బ్యాక్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకొని దానిలో ఇంప్రూవ్మెంట్స్ సాధించాలని చెప్పేసి అధ్యక్షులు గారు కోరటం జరిగింది. తప్పనిసరిగా 80-20 తెలుగుదేశం పార్టీ 80% కన్సాలిడేషన్కి తీసుకెళ్తాం ఈ జిల్లాని, అందరూ సమైక్యంగా టీం వర్క్ చేస్తాం, మంచి ఫలితాలు సాధిస్తామని కూడా మేము ముఖ్యమంత్రి గారికి హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా మేము అందరం కలిసి పనిచేస్తాం, మంచి విజయాలు సాధిస్తాం. తాడేపల్లి మండలం గుండిమేడ గ్రామంలో టీడీపీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా ఇరు వర్గాల నేతలు తమ బలాబలాలను చూపారు. ఓ దశలో పరిశీలకులు రాగానే వారు కార్యవద్దకు వెళ్లి గ్రామంలోకి ఇతరులు రావడంపై ఓ వర్గం విమర్శలు చేసింది. తాము సమన్వయంతో సమస్యను పరిష్కరించడానికే వచ్చామని, తమ ముందు మీ అభిప్రాయం తెలియజేయమని మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతినేని శ్రీనివాసరావు తెలియజేసినప్పటికీ శాంతించకపోవడంతో వారు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ తరుణంలో మరొక వర్గం వారు కోపం వద్దని, సమస్య పరిష్కారం చేయమని అనడంతో సమావేశానికి తిరిగి వచ్చారు. అయితే రెండు వర్గాలుగా చీలిపోయిన వారు ఎవరికి వారికి వారు మరలా జిందాబాదులు కొట్టుకోవడం ప్రారంభించారు. సమస్య చేయి దాటుతుందని భావించిన పోతినేని మీ అభ్యర్థుల జాబితాను తనకు ఇవ్వాలని అనడంతో ఇరువురు వర్గాల నుంచి 3 అధ్యక్ష కార్యదర్శులుగా పోటీలో నిలబడుతున్న వారిని తెలియజేశారు. ఈ జాబితాను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పదవులను ఇస్తారని ఆయన అన్నారు. కష్టపడే వారికే పదవులు అని, వారికి అన్యాయం జరగకుండా చూడాలని కార్యకర్తలు నేతలకు విన్నవించారు. అయితే ఈ గ్రామంలో మరో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మహిళలు సైతం తమ అధ్యక్షులు ఎవరోనంటూ ఆసక్తికరంగా తొలగించేందుకు రావడం, ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలో కూడా ఓ మహిళ స్వయంగా సమన్వయం చేయడం ఆసక్తి కలిగించింది. మరో మహిళ వచ్చిన పరిశీలకులను తమ నేతను ఎలా ఎన్నుకుంటారంటూ ప్రశ్నించడం గమనించిన పోతినేని వారి ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మహిళలు సైతం తమ పార్టీలో రాబోయే రోజుల్లో మంచి పరిణామాలు వస్తాయంటూ ఆశాభావంతో వెళ్లిపోయారు. గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొందనే సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఖాసిం ఖాన్, కొమారెడ్డి కిరణ్, సుబ్బారావు, నాని, నగేష్లతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం గుడిమేడ గ్రామంలో ఈ గ్రామ కమిటీ ఎన్నిక ప్రక్రియ గురించి మనందరం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజున మన గ్రామం నుంచి అధ్యక్ష కార్యదర్శుల కోసం అధ్యక్షులుగా 3 అభ్యర్థులు పేర్లు ఇవ్వడం జరిగింది. పేరు ప్రొఫెసర్ ఆదినారాయణ గారు. వీళ్ళు 3 కూడా గ్రామ పార్టీ అధ్యక్షుడి అభ్యర్థుల కోసం పోటీ పడటం జరిగింది. అలాగే ప్రధాన కార్యదర్శి పదవికి నామతోటి రాంబాబు, జట్టి భూషణం, గుండిమెడ రమేష్, వీళ్ళు 3 పోటీ పడటం జరిగింది. సాధారణంగా ఏంటంటే అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శికి ఊరందరూ కలిపి ఏకప్రాయంగా ఒకే పేరు ఇచ్చుంటే జనరల్గా జరుగుతుంది అదే. దాన్ని వాస్ట్ కమిటీకి పంపించి ఆమోదం కోసం పంపించడం జరుగుతుంది. అలాగే మీ ఊరు నుంచి 3 అధ్యక్ష కార్యదర్శికి పోటీకి రావడం జరిగింది కాబట్టి
ఈ ఆరు పేర్లు కూడా రాష్ట్ర పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీకి మేము పంపించడం జరుగుతుంది. రాష్ట్ర ఎన్నికల కమిటీ ఆర్వీఆర్ సర్వే అనగా మన కార్యకర్తల నుండి టెలిఫోనిక్ సర్వే ద్వారా ఎంక్వైరీ చేసి రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఎవరు అధ్యక్షుడు ఎవరు కార్యదర్శి అనేది. అందువలన మీరు ఇదంతా గమనించి అర్థం చేసుకోండి, ఇక్కడ మనం 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా మన ఎవరు దీని మీద నిర్ణయం తీసుకోవడానికి లేదు. రాష్ట్ర కమిటీ మాత్రమే దీని మీద ఏకాభిప్రాయం తీసుకొని అధ్యక్షుడిని సెక్రటరీని ప్రకటిస్తుంది. కాబట్టి మీ అందరికీ కూడా మనం ఏంటంటే గ్రామంలో మేము రావడం అదే దురస్కరం, ఒక చోట ఉంటే బాగుండేది, ఎక్కడ కూడా మాకు ఈ పరిస్థితి ఎదురవ్వలేదు, కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది. ఏదైనప్పటికీ సామరస్యంగా జరిగిపోయింది. అంతవరకు మేము మీ అందరినీ అభినందిస్తూ ఈ ఆరుగురు పేర్లను కూడా మరొకసారి మీ అందరూ తెలియజేసి రాష్ట్ర కమిటీకి పంపిస్తున్నాము. రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. అందరికీ ధన్యవాదాలండి, నమస్కారం. March 3 నుండి మంగళగిరిలో జరగనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, వివిధ శాఖల అధికారులు పాల్గొని ఉత్సవాల ఏర్పాట్ల గురించి చర్చించారు. అనంతరం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే ఆర్కే విడుదల చేశారు. ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలకు బదులుగా స్థానిక నేతన్నలు నేసిన వస్త్రాలను వాడవలసిందిగా ఎమ్మెల్యే ఆలయ పాలక మండలికి సూచించారు. చిరంజీవి, ఆలయ ఈఓ మండేపూడి పానకాలరావు, పట్టణ సిఐ బ్రహ్మయ్య, ఎలక్ట్రికల్ ఏడీ రాజేష్ ఖన్నా, మున్సిపల్ కమిషనర్ రంగారావు, ఆలయ పాలక మండలి సభ్యులు, పలువురు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈఓ గారికి అదేవిధంగా స్వామివారి పాలక మండలి సభ్యులకు, కమిషనర్ గారికి, సిఐ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, మీడియా మిత్రులకు, ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ అన్ని సూచనలు సలహాలు ఇచ్చిన తర్వాత నా కోసం ఏమి మిగల్చల మరి అందరూ అన్నీ చెప్పేశారు. పైగా ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది కాబట్టి అందరికీ తెలిసినవి, అందరూ జాగ్రత్తగా ఉండే కాబట్టే ఇంతవరకు కూడా స్వామివారి కృపతోటి అందరి జాగ్రత్తతోటి చాలా చక్కగా ఈ ఉత్సవాలు నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. అయితే ఒక 2-3 పాయింట్లు నేను నోటీస్ చేసుకుంది ఏంటంటే, ఒకటి ఎండాకాలం ఎంటర్ అయింది కాబట్టి బాగా ఎండగా ఉన్నాయి కాబట్టి ధర్మశాల కేంద్రాలు ఎక్కువగా ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా ఆరోగ్య శాఖ వారు స్త్రీలకి, వృద్ధులకి, మహిళలకి, పిల్లలకి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. రెండవది పోలీస్ వారు అందరూ పాలక మండలి వారు చర్చించుకుని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్నటువంటి బారికేడ్లనే ఉన్నా కనీసం ఈ 10-12 రోజులన్నా స్వామివారి కళ్యాణం రోజుల్లో పక్కకు తప్పించేటట్టయితే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుందేమో అనేది గమనించుకోమని చెప్పేసి కోరుతా ఉన్నా. మరి ముఖ్యమైన ఇంకోటి పాలక మండలి వారికి నేను ఇచ్చే సూచన ఏంటంటే, మరి సంవత్సరానికి ఎన్ని ఫ్లెక్సీలు దేవస్థానం తరపున వాడుతూ ఉన్నారో, ఎంత ఖర్చు పెడతా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇటువంటి సందర్భాల్లో ఫ్లెక్సీలని పూర్తిగా నిషేధిస్తూ స్థానికంగా ఉన్నటువంటి నేతన్నలు నేర్చినటువంటి బట్టల మీదే ఆర్టిస్టులు 2008 అడవి తక్కిళ్లపాడు చౌడవరం గ్రామాలలో స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసిన నివాస సముదాయాలను తక్షణమే లబ్ధిదారులకు అందించాలని కోరుతూ వైసీపీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి గుంటూరు జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్కు వినతి పత్రం అందజేశారు. లబ్ధిదారులకు గృహాలను అందించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ వారికి అనేక ఇబ్బందులు కలుగజేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు గృహ నిర్మాణ సంస్థ అధికారులను కలిసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదని ఆయన ఆరోపించారు. సుమారు 10 సంవత్సరాల క్రితం అర్హులైన లబ్ధిదారుల నుండి 33,000 రూపాయలు కట్టించుకున్నారని, ఎంతో కష్టపడి డబ్బు కట్టిన వారు గృహాలు అందక చేసిన అప్పుకు వడ్డీలు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అప్పిరెడ్డి తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి March 1 అర్హులైన వారికి గృహాలు కేటాయించాలని, లేని ఎడల 5వ తేదీలోపు తామే లబ్ధిదారులకు గృహాలను అందించాల్సి ఉంటుందని అప్పిరెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 2008 దివంగత నేత నాటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసినటువంటి రాజీవ్ గృహకల్ప సముదాయానికి సంబంధించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈనాటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్మాణానికి సంబంధించే కాలం
అంతా కూడా కాలం అంతా కూడా హరించినటువంటి పరిస్థితులు. నిర్మాణం చేయమని అనేక సార్లు అధికారులపై ఒత్తిడి చేస్తే చివరికి నిర్మాణం చేశారు. నిర్మాణం చేసినటువంటి ఫ్లాట్లని లబ్ధిదారులకు ఇవ్వమని చెప్పి ఇప్పటికి 3 సార్లు కలిసాం అధికారులని. వాళ్ళకి ఫ్లాట్ నెంబర్లు కేటాయించారు కానీ వాళ్ళకి స్వాధీనపరచరు. నేను చెప్తా ఉన్నా, గుంటూరు నగరం రాజధానిగా ఈ నగరం ఏర్పడిన తర్వాత అద్దెలు కట్టలేక లబ్ధిదారులు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ రోజున 33,000 కట్టారు, తర్వాత 30,000 అదనంగా కట్టినటువంటి పరిస్థితులు, అంటే 63,000 రూపాయలు వసూలు చేశారు ఫ్లాట్కు సంబంధించి 10 సంవత్సరాల క్రితం. ఇవాళ కూడా లబ్ధిదారులకి స్వాధీనపరచండి అని చెప్పి మేము అధికారులు కలుస్తూ ఉంటే ఇప్పటికి 3 సార్లు డేట్లు ఇచ్చారు, డేట్లు పోస్ట్పోన్ చేశారు. మొన్న 8వ తారీఖున లబ్ధిదారులందరితో కూడా ఈ హౌసింగ్ కార్యాలయాన్ని ముట్టడిచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటే ఆ రోజున పీడీ గారు చెప్పారు 1వ తారీఖు లోపు మేము లబ్ధిదారులందరికీ కూడా వాళ్ళ ఫ్లాట్లన్నీ కూడా స్వాధీనపరుస్తున్నామని. కానీ ఇవాళ వరకు కూడా పరిస్థితులు చూస్తూ ఉంటే ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపించటల్లా. అందుకే పీడీ గారిని కలిసి మరోసారి చెప్పాము, మీరు 1వ తారీఖు చెప్పారు, ఆ దిశగా ప్రయత్నాలు చేయట్లా, మీకేదో ఆషామాషిగా ఉండే వ్యవహారం. 5వ తారీఖున లబ్ధిదారులందరినీ కూడా తీసుకొని ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా అడ్డంకులను అధిగమించి లబ్ధిదారులందరికీ కూడా గృహప్రవేశం చేసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పక్షాన తీసుకోబోతూ ఉంది. అందుకే మరలా తిరిగి వచ్చి వాళ్ళు చెప్తా ఉన్నాం, మేము రాజకీయ కోణంలో మాట్లాడతలా, రాజకీయ లబ్ధి ఆశించటలా, లబ్ధిదారులకు న్యాయం చేయాలనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గల లబ్ధిదారుల పక్షాన మేము మాట్లాడుతూ ఉన్నాం. అందుకే ఇప్పటికైనా కూడా సంబంధిత అధికారులతో మాట్లాడతారో, ప్రజాప్రతినిధులతో మాట్లాడతారో, ఎవరితో మాట్లాడతారో మాకు సంబంధం లేదు. కానీ 1వ తారీఖు లోపల మీరు స్వాధీనపరచాలా, మీరు చెప్పినటువంటి మాట ప్రకారం స్వాధీనపరచకుంటే 5వ తారీఖున పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా గృహప్రవేశం చేసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకోబోతా ఉంది. ఎటువంటి విపత్తునైనా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బందికి ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఫైర్ డైరెక్టర్ జనరల్ కె సత్యనారాయణ అన్నారు. తాడేపల్లి మండలం కరకట్ట మార్గాన ఉన్న ఆక్వా డెవిల్స్ వద్ద ఫైర్ సిబ్బందికి అడ్వాన్స్డ్ టెక్నికల్ రెస్క్యూ అండ్ స్కూబా డైవింగ్ కోర్స్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని విపత్తు నిర్వహణ సంస్థ కమిషనర్ శేషగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ శిక్షణా తరగతులు నేటి నుండి 5వ తారీఖు వరకు కొనసాగుతాయని వారు తెలిపారు. శిక్షణను ఇచ్చేందుకు వచ్చిన అమెరికాకు చెందిన ఎం మేథర్ సిబ్బందికి ఎత్తైన భవనాల నుండి రెస్క్యూ ఆపరేషన్ పై మెళకువలను తెలిపారు. ఇక్కడ స్టడీ చేసి వచ్చిన మీదట మనం ఒక ఒక అడ్వాన్స్డ్ కోర్స్ ట్రైనింగ్ అనేది ఇక్కడ ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం మంచి టీమ్స్ని మనం డెవలప్ చేసి మిగిలిన స్టేట్లన్నిటికన్నా కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్, ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీసెస్, ఎక్కడైనా కూడా ఎక్కడ ఏ కెలామిటీ వచ్చినా, డిజాస్టర్ వచ్చినా కూడా ఏపీ ఫైర్ సర్వీసెస్ని పిలిచేంత స్థితిలోకి మనం ఎదగాలని నా కోరిక. దీనికోసం మనం ఈ ఇయర్ నుంచి మన ఫస్ట్ రెస్పాండర్ వెహికల్స్ కూడా దాంట్లో ఫుల్లీ ఎక్విప్డ్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనం అందులో పెట్టి ఆ రెస్పాండర్ వెహికల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎక్కడైనా కూడా ఏడీఎఫ్ఓ నేతృత్వంలో ఈ ఫస్ట్ రెస్పాండర్ రెస్క్యూ వెహికల్స్ విత్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, ఆ వెహికల్స్ ఏడీఎఫ్ఓ నేతృత్వంలో మీరు ఆ టీమ్ మెంబర్స్గా ఉండి ఎక్కడ ఏ ఇన్సిడెంట్ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఇమీడియట్గా వితిన్ సెకండ్స్లో మీరు అక్కడ రెస్పాండ్ అయ్యి ఆల్ ఎక్విప్మెంట్స్, గ్యాడ్జెట్స్ యూజ్ చేసి ఇమీడియట్గా అక్కడ సిచ్యువేషన్ ఫేస్ చేయాలి. ఓకే, యు గాట్ మై పాయింట్? మీరు అందరూ రెడీనా? ఎనీ డౌట్? నో డౌట్. థ్యాంక్ యూ. గుంటూరు నగరంలో నెలకొన్న తీవ్ర తాగునీటి సంక్షోభాన్ని నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు స్థానిక హిందూ కళాశాల సెంటర్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. నగరంలో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు మున్సిపల్ కమిషనర్ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గుంటూరు నగర కన్వీనర్ నర్రా పీటర్ చౌదరి, వడ్లమూడి బాలకృష్ణ, సాయి కుమార్, జనరల్ సెక్రటరీ ఎస్కే సంధాని, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను గుంటూరు నగర ఆమ్ ఆద్మీ పార్టీ జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము
నగరంలో గుంటూరు నగరంలో పేర్కొన్నటువంటి ప్రధానమైన సమస్య తాగునీటి సమస్య మీద మేము నిరసన తెలియజేస్తున్నాము. ముఖ్యంగా నగరంలో ఎన్నో ప్రాంతాల్లో ముఖ్యంగా చూసినట్లయితే 35వ డివిజన్, 36వ డివిజన్, 52వ డివిజన్ గుంటూరు వారితోట ఎన్నో ప్రాంతాల్లో నగర ప్రజలు ఈ తాగునీటి సమస్యలు ఎన్నో ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గుంటూరు వారితోట 52వ డివిజన్లో అయితే పైపులు పగిలిపోయి పైపుల్లోంచి మురికి వాటర్ వచ్చేసి ఈ తాగునీటి పైపు లైన్లో కలిసిపోయి తాగునీరు కలుషితం అయిపోయిన తాగునీటిని ప్రజలు తీసుకొని తాగాల్సి వస్తుంది. ఆ తాగునీటిని ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల రోగాలు బయటపడాల్సి వస్తుంది. మేము ఇంతకుముందే పోయిన శనివారం రోజు మేము కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని కూడా సమర్పించాము. ఈ తాగునీటి సమస్యకు సంబంధించిన పరిష్కారాల గురించి కూడా మేము వినతి పత్రాన్ని సమర్పించాము. దయచేసి ఏదైతే జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో ఈ తాగునీటి సమస్య మీద వెంటనే స్పందించాలని ఆశిస్తున్నాము. ఇప్పుడు కూడా కాసేపటి తర్వాత మేము కమిషనర్ గారికి కూడా లేఖను సమర్పించబోతున్నాము. ఏమండి తాగునీటి సమస్య. ఈ నెల 26వ తేదీన జరగనున్న గ్రూప్ 2 పరీక్షలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు డిఆర్ఓ నాగబాబు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అనుగుణంగా 94 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం మీద 52,000 మంది హాజరవుతున్నట్లు ఆయన అన్నారు. చేబ్రోలు, వడ్లమూడి, పేరేచెల్ల, సత్తెనపల్లి, ఏఎన్యు, యుయుఐటి ప్రాంతాలు సరిపోక అదనంగా పొన్నూరు, బాపట్ల, నరసరావుపేటలో కూడా ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం మీద 37 జట్లుగా విభజించి 24 మంది స్పెషల్ ఆఫీసర్లు ప్రత్యేక పర్యవేక్షణలు చేస్తారని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12 వరకు జరుగుతుందని, అభ్యర్థులు 9:45 సెంటర్లలో ఉండాలని ఆయన తెలియజేశారు. గ్రూప్ 2 పరీక్షలకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వటం, ఆ నోటిఫికేషన్ కి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రేపు 26వ తారీఖున గుంటూరు జిల్లాలో 94 సెంటర్స్ లో ఈ యొక్క పరీక్ష నిర్వహించబడుతుంది. ఈ పరీక్షకి 52,000 దాకా 52,000 క్యాండిడేట్స్ ఆర్ అపియరింగ్. దీంట్లో మన జిల్లాలో గుంటూరుతో పాటు సరౌండింగ్ ప్లేసెస్ అయినటువంటి చేబ్రోలు, వడ్లమూడి, పేరేచెర్ల, సత్తెనపల్లి, మరి గుంటూరు టౌన్లోనే మరి లాము, మోతడక, వటేశ్వరం కేఎల్ యూనివర్సిటీ, అట్లానే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, అట్లానే నవ్వూరు వివిఐటి, అట్లానే మన గుంటూరు ఇంజనీరింగ్ కాలేజీ, మిట్టపల్లి ఇంజనీరింగ్ కాలేజీ, నడిపాలెం ఇంజనీరింగ్ కాలేజీ, అట్లానే చేప్రోలు అన్వయ ఫార్మాస్యూటికల్ కాలేజీ కానీ ఇవన్నీ కూడా గుంటూరు పెరిఫెరీతో పాటు ఇంకా సెంటర్స్ చాలక జిల్లాలో అదనంగా నరసరావుపేటలో, చిలకలూరుపేటలో, కొన్నూరులో, బాపట్లో, తెనాల్లో కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం. మరి దీనికి సంబంధించి మొత్తం 94 సెంటర్లని 37 రూట్లుగా విభజించడం జరిగింది. ఈ 37 రూట్లకి సంబంధించి ఒక్కొక్క రూట్కి ఒక్కొక్క లైజన్ ఆఫీసర్ ఉంటారు. లైజన్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్. అట్లానే ప్రతి ఈ లైజన్ ఆఫీసర్ ఈ రూట్లో మరి ఆ యొక్క రూట్ కన్వీనియన్స్ బట్టి ఒక సెంటర్ ఉండొచ్చు, 2 సెంటర్లు ఉండొచ్చు, 3 సెంటర్లు ఉండొచ్చు, 7 సెంటర్లు ఉండొచ్చు. ఆ 7 సెంటర్లకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్, ఓఎం మార్క్ షీట్స్ అన్ని కూడా ఆ యొక్క రెస్పెక్టివ్ సెంటర్స్ లో అడ్వాన్స్ గా ఆ రోజు హ్యాండెడ్ ఓవర్ చేయడం జరుగుతుంది లైజన్ ఆఫీసర్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పూర్తి అయిపోయిన తర్వాత ఆ ఓఎంఆర్ షీట్స్ అన్నిటిని కూడా మళ్ళీ గుంటూరు జిల్లా అమరావతిలోని శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామివారి క్షేత్రంలో ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో అతిరుద్ర మహాయజ్ఞము మరియు శివ పంచాక్షరి మంత్రకోటి లేఖనం కార్యక్రమం ఈ నెల 27వ తేదీ నుండి మార్చి 10వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ధన్వంతరి ఫౌండేషన్ అధ్యక్షులు విఎస్ రావు తెలిపారు. అతిరుద్ర మహాయజ్ఞానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నట్లు రావు తెలిపారు. దాదాపు 2,000 సంవత్సరాల క్రితం యాగం జరిగిందని, మళ్లీ ఇప్పుడు జరుగుతుందని, 11 రోజుల పాటు జరిగే ఈ యజ్ఞంలో అనేక మంది ప్రముఖ స్వాములు పాల్గొంటున్నట్లు ఆయన తెలియజేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ అతిరుద్ర మహాయజ్ఞంలో ప్రజలందరూ పాల్గొని భగవంతుని ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. దాదాపు 2,000 సంవత్సరాల క్రితం ఇప్పుడు అమరావతిలో అతిరుద్ర యాగం జరిగిందని చెప్పి విన్నాము. కానీ ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా ఇక్కడ ఇంత పుణ్యక్షేత్రంలో అతిరుద్ర యాగం చేద్దామని చెప్పి ఎవరు ముందుకు రాలేదు. అందువల్ల ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్లో పుష్పగిరి పీఠాధిపతి వారి సంకల్పంతో వారి యొక్క ఆదేశానుసారము ఇక్కడ అతిరుద్ర యాగం చేద్దామని చెప్పి సంకల్పించింది. దాదాపుగా 11 రోజుల పాటు ఇక్కడ
11 హోమగుండాల్లో అభిషేకాలు ప్లస్ 108 హోమగుండాల్లో ప్రతి హోమగుండం దగ్గర 4 దంపతుల తప్పున 432 మంది దంపతులతో ఇక్కడ అతిపెద్ద యాగం జరపడానికి సంకల్పించాము. ఇది ఫిబ్రవరి 27 తారీఖు నుంచి మొదలయ్యి 9 తారీఖు వరకు కూడా జరుగుతుంది. దీనికి అనేక మంది పీఠాధిపతులు మీరు వస్తున్నారు. పుష్పేరు పీఠాధిపతి కాకుండా విశ్వంజీ గారు, తర్వాత మాధవానంద సరస్వతి అని చెప్పి తోగుట నుంచి వారు వస్తున్నారు, తర్వాత పరిపూర్ణానంద సరస్వతి గారు కూడా వస్తూ ఉన్నారు. కొంతమంది కన్ఫర్మ్డ్ డేట్స్ ఇవ్వబోయినా ఈ 11 రోజుల లోపల మేము ఖచ్చితంగా ఓ రోజు వస్తామండి అని చెప్పి ప్రామిస్ చేశారు. ఈ కార్యక్రమం ఇక్కడ అమరావతిలో జరుపుతున్నామంటే ఇక్కడ అమరావతి ప్రజానీకం అందరూ కూడా, తర్వాత గుంటూరు జిల్లా ప్రజానీకం అందరూ కూడా వచ్చి విచ్చేసి భగవంతుని కృపకు పాత్రలు అవుతారని చెప్పి ఆశిస్తున్నాను. ఏపీబీసీ అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల ప్రధాన కేంద్రాలలో ఈ నెల 25వ తేదీ శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు పల్లపు కృష్ణ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి లక్ష్మీ నరసింహారెడ్డి, గుంటూరు రూరల్ ఏఎస్పీ రామాంజనేయులు హాజరవుతారని ఆయన తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి ఎల్ రఘునాథ్ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఎస్కే సయ్యద్ బాబు మాట్లాడుతూ మహిళలకు ఉపయోగపడే చట్టాల గురించి వివరించనున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొండవీటి శ్రీనివాసరావు, కేవీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో వచ్చేసి మల్లారం గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ గారు జి లక్ష్మీనరసింహారెడ్డి గారు, అలాగే గుంటూరు రూరల్ ఏఎస్పీ రామంజన్ గారు ముఖ్య అతిథులుగా హాజరవుతారు. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా మహిళలకి ఏ విధంగా చట్టాలు ఉన్నాయి, మహిళలు ఏ విధంగా వాళ్ళ యొక్క చట్టాలను ఉపయోగించుకోవాలి, అలాగే కుటుంబ సమస్యలు ఏదో ఏమున్నాయని ఈ కార్యక్రమాల మీద ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమాలు చేపట్టాము. గుంటూరు జిల్లా అమరావతిలోని అమరేశ్వర ప్రధాన స్నాన్ఘాట్లో ఈతకు వెళ్లి గుంటూరుకు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు లక్ష్మీ సతీష్, అభినయులుగా గుర్తించారు. యువకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు నమ్ముకున్నాయి. సత్తెనపల్లి మండలం కొమెరపూడి ఎస్సీ కాలనీలో దంపతులు పురుగుమంది తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దంపతులైన జొన్నలగడ్డ జ్ఞానానందం, శైలజలు కుటుంబ కలహాల కారణంగా ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మృతురాలు శైలజ నిండు గర్భిణీ కాగా వారికి గల మూడేళ్ల బాబు అనందగా మిగిలాడు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్లీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.